హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో, ఒక స్పెషల్ పర్సన్స్ తోని మనమైతే కూర్చోవడం జరిగింది. ఇప్పటివరకు ఇంటర్వ్యూ అంటే ఒక 2-3 మెంబర్స్తో మనం చాలాసార్లు చేయడం జరిగింది, బట్ విత్ 7 మెంబర్స్, చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్స్. తొందరలోనే డిసెంబర్ 6న రూల్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ మీద మనం వీళ్ళందరూ మన ముందుకైతే రాబోతున్నారు. మరి వాళ్ళందరితో మాట్లాడి చాలా విషయం అయితే మనం తెలుసుకునే అవకాశం ఉంది. మరి డిసెంబర్ 5న ఏదొస్తుందో మనందరూ కూడా తెలుసు కదా. పుష్ప ఎవ్వ తగ్గేదేలే అంటూ మన ముందుకైతే రాబోతున్నారు పుష్పరాజ్. మరి ఆ పుష్ప గ్యాంగ్ ని ఈరోజు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో, నమస్తే అందరికి. హాయ్ దుర్గా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ గ్యాంగ్ అందరినీ మా ముందు తీసుకొచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ మా పేర్లు చెప్పేస్తే ఒక్కొక్కరివి. నేను చాలా క్వశ్చన్లు వాళ్ళందరికీ అడగడానికి రెడీగా ఉన్నాను. తక్కువ ఉన్నాయి కాదు, ఫస్ట్ మీరు అసలు తగ్గేదిలే అనుకుండా తగ్గేదిలే అన్నారు. ఓకే, అది పార్ట్ 1. ఇదైతే అస్సలు తగ్గేదిలే, మహావులుగా ఉండదు సినిమా గురించి. ఓకే, మన సినిమా విషయాల గురించి వస్తే మాత్రం మన ఫ్రెండ్స్ క్యాటరల్ చేశారు మొత్తం 12 మెంబర్స్. ఓకే, అందులో 7 మెంబర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాం మనం. అయితే వీరు కిరణ్ ఆయన అన్య మన జగన్ జర్నీ. ఓకే, థర్డ్ పర్సన్ వచ్చి సాయి అమలాపురం అన్నమాట ఆయన. ఓకే, మన ఎంఎస్ కడప. ఓకే, అశోక్ లహరి. ఓకే, ఇది మన శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి మన మిషన్ సురేష్ గారు. మనకి తెలియని పరిస్థితి మంచి. అండ్ ఫైనల్ గా దుర్గా గారు, థ్యాంక్ యూ సో మచ్. దుర్గాజీ, బట్ ఎనీవేస్ మీ అందరికి ఒక కామన్ పాయింట్ ఏంటంటే రంగస్థలం, పుష్ప లేకపోతే సుకుమార్ గారు, ఈ మూడు వల్ల ఈ రోజు మీ అందరు ఇక్కడ కూర్చోగలిగారు. సో ఫస్ట్ సాయన్ నుంచి మొదలు పెడతారు. ఇప్పుడు అన్న ఎంత మాట్లాడతారు, సుకుమార్ గారిని ఫస్ట్ కలిసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఎందుకంటే ఫస్ట్ ఆయన ఎలాంటి సినిమాలు చేశారు మనకు తెలుసు, స్టార్ డైరెక్టర్ అన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు కానీ, ఆ మీటింగ్ కానీ, కలిసిన తర్వాత ఆయన మీతో మాట్లాడిన రాపో కానీ ఏవైనా మీకు గుర్తుంది? ఆయన ఫస్ట్ కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను డిసెంబర్ 12-13 అనుకుంటా జైల్ సెటప్లో ఎంటర్ అయ్యాను. ఫస్ట్ ఎంటర్ అయిన పోలీస్ స్టేషన్ సీన్లో ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఆయన ఫస్ట్ చూశారు, ఎక్కడ కిటికీలో ఉంచి ఎక్కడి నుంచో చూశారంట, హైట్ ఉన్నాడు, కొంచెం బాడీ ఉంది, కొంచెం ఎదర పెట్టండి అని చెప్పారు. అప్పుడు నాకు చాలా అనిపించింది. ఫస్టే ఆయన అలాగ నాతో మాట్లాడటం, దగ్గర కూడా పిలిచారు, పిలిచి ఇలాగ ప్రవీణ్ గారే చూసి దగ్గర పెట్టి అంతా చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ డైరెక్టర్ సుకుమార్ గారు అంటే మీకు ఎలా కనబడతారు ఆయన చూస్తున్నప్పుడు? కాదురా, ఇప్పుడు సుకుమార్ గారు స్టార్టింగ్ చూసాడు కదా, చాలా హ్యాపీగా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం. అయితే చాలా హ్యాపీగా కొన్ని కవితలు రాసేవాడు సాయలకి బెస్ట్. అంటే ఇప్పుడే ఎంటర్ అయ్యాడు కదా, మళ్ళీ మొదలెడతాడు. జగన్ అన్న, మీకు అంటే ఫస్ట్ టైం సుకుమార్ గారిని కలిసినప్పుడు ఆయన సినిమాలు అన్ని చూసి ఆయన సినిమాలో యాక్ట్ చేయడం ఆయన సినిమాలు అని చూసి ఫస్ట్ ఏంటంటే లవ్ ట్రాక్లు ఎలా మెయింటైన్ చేయాలనే తెలుసుకున్నాం ఫస్ట్. ఆర్యా, ఆర్యా 2 అని చూసి ఆ లవ్ ట్రాక్లు ఎలా నడపాలని ఫస్ట్ చుక్కలు పెట్ట నేర్చుకున్నాం. ఆ తర్వాత ఫస్ట్ డే సార్ ని నేను మారిన్ మిల్ లో చూసా. మా షూట్కి వెళ్ళాం, షూట్కి వెళ్ళిన తర్వాత నేను మా దుర్గాజీ బావ చూసిపోతున్నా. పోతుంటే సారు వచ్చారు, మా వెనక వస్తుంది, మా వెనక వస్తున్నారు సార్. వెనక వస్తుంటే అంటే సడన్ గా అంతకుముందు చూసేంత మనం టీవీలో ఇలాగే చూడడం కానీ ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న సినిమాలు చేశాను కానీ సార్ని అంత పెద్ద సినిమాలు అప్పటికేం చేయలేదు. త్రిబుల రాజమౌళి గారు ఆ సినిమాలు చేశాం కానీ సుకుమార్ సార్తో అదే ఫస్ట్ నేను సెలెక్ట్ అయిన తర్వాత అదే చూడడం సార్ని సెట్లో చూసా. చూసిన తర్వాత చూడగానే సార్ సార్ ఒక ఫోటో సార్ అన్న, ఏ ఎవరా నువ్వు అన్నాడు సార్. అదే సార్ ఆర్టిస్ట్ ఫోటో తీసుకుని, అరే సినిమా మొత్తం నువ్వు ఉంటావు కదరా, ఇప్పుడే అడగల, చూసి పోతుందో అడగలరా నువ్వు అని చెప్పి. ఇప్పటికి కరోనా స్టేజ్ లో ఉన్నాం. నేను మా బావ వెళ్తుంటే అరే నువ్వేంటరా సడన్ గా ఫోటో అడిగేవా అన్నారు. అంటే అడగకూడదా బావా, ఏమో అంటే ఎప్పటి నుంచి చూస్తున్నావు కలరా, ఒక ఫోటో దిగదాం సార్తో అంటే సరే అని చెప్పి సార్ వెంటనే ఆ కాస్ట్యూమ్తో ఉన్నప్పుడే ఫోటో ఇచ్చారు. ఆ కాస్ట్యూమ్ మాత్రం అప్పటికి ఓల్డ్ గెటప్లో ఉండేది, కొంచెం మాస్ లుక్గా గడ్డంతో కొంచెం రౌడీగా ఉండేవాళ్ళని. ఆ ఫోటో ఇప్పటికీ నా ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టేసుకున్నాను. జర్నీ ఏంటంటే సారు ఒక అంటే బేసిక్గా నేను కూడా డైరెక్షన్ టీం కొద్దిగా అంటే నాకు కొంచెం డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. సినిమాలో ఆర్టిస్ట్గా కంటే నేను సార్ని ఎక్కువ డైరెక్షన్ ఎప్పుడు అబ్జర్వ్ చేశాను. అంటే ఒక సీన్కి ఆయన పెట్టే అదే మన ఎంఎస్ చెప్పేటప్పుడు అప్పటికప్పుడే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ సీన్ ఇంకా 99% అయిపోయింది, ఈ 1% మనం ఇంకేం చేయొచ్చు, దానికోసం ఒక టీంని వెంటనే ప్రవీణ్ అన్న ఆ టీం మొత్తం డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి అప్పటికప్పుడు సెట్లో
దానికోసం అది హాఫ్ అన్ అవర్ అవును, వన్ అవర్ అవును, హాఫ్ డే అయిన రోజులు కూడా ఉన్నాయి. మేము సార్ చెయ్యండి సార్ ప్లీజ్ సార్ అంటే వెయిట్ అంటే మనసులో అనుకుంటారా, మనసులో ఈ ఒక్క సీన్ కోసం సార్ ఎందుకు అసలు ఎంత ఇది పడుతున్నారంటే అదే మనకి సార్ నేషనల్ అవార్డు ఇచ్చింది. అది ఇప్పుడు వన్ ఆఫ్ ది అంటే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది సినిమాల్లో బెస్ట్ సినిమా అయ్యింది పుష్ప 2, వరల్డ్ వైడ్ బెస్ట్ సినిమా అవుతుంది. దట్ ఈస్ సుకుమార్ సార్, సుక్కు సార్ ఐ లవ్ యూ సార్, మీతో బ్రాండ్గా ఈ 12 మెంబర్స్ ఉంటామని చెప్పుకుని నిన్న మాట్లాడాం సార్, అరే మిమ్మల్ని అసలు 4-3 ఇయర్స్ ఇబ్బంది పెట్టాం కదా, ఇబ్బంది ఏం లేదు సార్ మీ మీ సోల్జర్స్ సార్, మీ అవునా అయితే నేను ముందు నడుస్తా మీరు మా వెనక డెఫినెట్లీ సార్ అని చెప్పాం సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ మీకు సుకుమార్ గారు అంటే అసలు ఆయన ఎలా చూసారు ఆన్ సెట్స్ వెళ్ళిన తర్వాత, సుకుమార్ గారిని డిఫైన్ చేయండి అంటే మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే బేసిక్గా సుకుమార్ సార్ మనసు చాలా చిన్నపిల్లల మనసు. ఇప్పుడు మేమందరం 12 మంది కొత్త యాక్టర్లు, నేర్చుకోవడానికి స్కోప్ ఉన్న యాక్టర్లు, వీళ్ళందరికీ ఒక అంటే తయారు చేసి వదిలేస్తున్నారు. సో ఆయన ఏంటంటే మేము చేసే పర్ఫార్మెన్స్లు అన్నింటినీ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తాడు. బేసిక్గా చెప్పాలంటే సుకుమార్ సార్ వండర్ఫుల్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ శిల్పి. అనే మేము చేసే పర్ఫార్మెన్స్ని మేము ఏదైనా మిస్టేక్ చేసే పర్ఫార్మెన్స్ వండర్ఫుల్ శిల్పి. ఎందుకు వండర్ఫుల్ శిల్పి అంటున్నానంటే ఒక శిల్పి తను చెక్కబోయే శిల్పం తను ఏం చెక్కాలనుకొని డిసైడ్ అవుతాడో అది శిల్పానికి రూపం వస్తుంది. సో సుకుమార్ సార్ నేను ప్రీవియస్ మూవీస్ అన్ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం సార్ క్యారెక్టరైజేషన్ మీద చాలా వర్క్ చేస్తారు, చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కానీ డీటెయిలింగ్ కానీ చాలా అంటే గ్రౌండ్స్కి వెళ్ళి మరి ఆ క్యారెక్టరైజేషన్ యొక్క స్టడీ చేస్తాడు. మెయిన్ సార్ సినిమాలో మనం ఎంజాయ్ చేసేది అంటే క్యారెక్టరైజేషన్, క్యారెక్టరైజేషన్ మీదనే ఇది ఉంటుంది. బట్ ఆయన చెక్కే విధానం మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్ మాట్లాడినట్టే ఇవాళ అవ్వదు, మనం ఇంకా 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 బెస్ట్ ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్. కానీ మా అందరికీ కానీ చాలామందికి కానీ సుకుమార్ సార్ సినిమా అనేది ఒక స్కూల్, ఆ స్కూల్లో అందరూ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మాకు అసలు స్వాగ్లో రజనీకాంత్ లా కనబడతారు మీరు. సో మీకున్న ఎక్స్పీరియన్స్లో మీకున్న జర్నీలో అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్తో వర్క్ చేసినప్పుడు డిఫైన్ సుకుమార్ గారు అంటే మీరు? యాక్చువల్గా నాగేష్ కుక్లూరి అని చెప్పేసి నేషనల్ అవార్డు గుడ్ లక్సకి తేజ గారు అండ్ మురుగదాస్ గారితో యాడ్ చేసా, ఒక కొందరితో చేసాను అనమాట ఎక్కువ జర్నీ అంటే తేజ గారితో ఎక్కువ జర్నీ చేసాను సీత. తర్వాత పుష్పలో 2 సీన్సే చేసాను, ఫస్ట్ 1లో చేసినప్పుడు 2 ఎగిరిపోయాయి అంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి డిలేట్ అయిందిలే అంటే ఒకటి హీరోతో ఉండే, తర్వాత మళ్ళీ ఓటీటీలో యాడ్ చేశారు మనల్ని ఎందుకు పిలుస్తారులే అనుకున్నాను. 2లో పెట్టారు, 2లో వీళ్ళతో పాటు ఇంకా పాపం వీళ్ళు చాలా కష్టపడ్డారు 1లో మూవీ మొత్తం చేశారు. నేను అనుకున్నాను 2లో వీళ్ళతో యాడ్ చేశారు కదా ఏదో నాది మామూలుగా ఫస్ట్ ఒక సీన్ 2 సీన్లో సేమ్ అలాగే ఉంటుంది అనుకున్నాను, లేదు నీది ఫుల్ లెంత్ క్యారెక్టర్ నువ్వు కంటిన్యూగా రావాలి అన్నాడు. నేను అప్పుడుగా 10-15 సినిమాలు ఓకే చేసేసుకున్నాను వేరే చిన్న సినిమా, ఆ సినిమాలు జరుగుతున్నాయి నాకు మెంటల్ టెన్షన్, పిలుస్తున్నారు అప్పటికే అవి వదులుకొని వస్తున్నాను కొన్నిసార్లు అక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది కదా. అప్పుడు నేను ఏం చేశాను అంటే సరే వీళ్ళు 12 మంది అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లేకపోతే ఒకరితోటి ఏదో ఒకటి జరుగుతుంది కదా అనుకున్నాను. హీరోయ్ చెప్పాడు కదా చెక్కడం అని, నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ అండి సెట్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి గుర్తుపెట్టుకుంటాడు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది. అండ్ ప్రతి అంటే కూలీ క్యారెక్టర్ ఆయన సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్న క్యారెక్టర్సే ప్రతి ఒక్కరికి ఎవరు రికగ్నైజ్ వస్తుంది ఈ సినిమా ద్వారా అంటే అందుకే అందరిని పెట్టుకుంటాడు. అది నేను అంత ఉంటుంది అనుకున్నా. ఒకరోజు పిలిచాడు పార్టీస్ అక్కడ జరుగుతుంది, పిలిచి ఏం ఎందుకు రావట్లేదు అన్నాడు, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి సార్ అండ్ సినిమాలు కూడా అవునా మా చిన్న సినిమా అబ్బా కొంచెం డేట్స్ చేద్దా నీకు ఒకటి చెప్పనా అన్నాడు. అది కాదు సార్ అంటే వేరే ఆల్రెడీ డేట్స్ ఇచ్చాను కదా కొంచెం అందుకని అంటే అవి తొందరగా పూర్తి చేసుకో నువ్వు రావాలి ఒకటి చెప్తా విను అని అందరి ముందు చెప్పారు. 100 గొర్రెలు ఉంటాయి, 100 గొర్రెలలో 99 గొర్రెలు ఉన్నా కూడా ఒక్క గొర్రె మిస్ అయినా నేను ఫీల్ అవుతా, ఆ ఒక్క బొర్రె ఉంటేనే నాకు 100 బొర్రెలు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా అండ్ ఉండిగా ఉంటుంది. సో నేను ఇందా చెప్పింది అందరు అనుకుంటారు నా చిన్న క్యారెక్టరే కదా నేను ఎక్కడో నించున్నా నేను అది చేశాను ఆయన అన్ని గుర్తు. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్, హీరో గారి వెనుకలున్నాము అక్కడున్నాము ఇక్కడున్నాము అని కొన్ని క్యారెక్టర్స్ జూనియర్ ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులు కూడా అంతే మర్చిపోరు, ఫస్ట్ లైన్ లో సెకండ్ లైన్ లో కో డైరెక్టర్స్తో పాటు అండ్ డైరెక్టర్ కూడా గుర్తుపెట్టుకుంటారు చిన్న సీన్ మనకు గుర్తుంది అయిపోయింది అనుకోని అందరు వెళ్ళిపోతున్నారా లేదు అందరు కావాల్సిన ఆర్టిస్టులు అని లాస్ట్ లో 12 o'clock సీన్ పెడితే ఎవరెవరు ఎక్కడ ఉన్నారని అందరిని పెట్టి ఆ ఫ్రేమ్ అంతా మళ్ళీ తీసిన తర్వాత దట్ ఈస్ ద సుకుమార్ సార్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అశోక్ అన్న మీ మాటల్లో సుకుమార్ గారు. ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయినప్పుడు హీరో గారు హౌస్కి వెళ్ళాను,
వెళ్ళిన తర్వాత ఫస్ట్ సుకుమార్ సార్ అంటాడు, ఈ ఏదో చేస్తున్నాడు, బాడీ మూమెంట్ బాగుంది, ఈయన సెలెక్ట్ చేయను అని అన్నారు. అన్న తర్వాత సుకుమార్ సార్ చేసింటావు ఇంటికి వెళ్ళిన తర్వాత సారు నన్ను పిలవడం, ఇంకా ఆ షాక్ లోనే ఉన్నాను. సరే ఆ పక్క రోజు గుడికి వెళ్ళి నాకు తెలియదు మనిషికి దండం పెట్టేసుకుని నేను నా కష్టాన్ని నమ్ముకుంటాను. బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు, ఒక్కరిగా ఒంటరిగా వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అలా నేను ఈరోజు ఒక అడిగేశాను, నాకు ఎవరు లేరు, నేను వస్తున్నా, నాకు సాయం చేయండి అన్నట్టు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హీరో గారు నా ముందు కూర్చోన్నారు, సుకుమార్ సార్ ఇక్కడ కూర్చోన్నారు, ఇక్కడ ప్రవీణ్ అన్న, వెంకటన్న వీళ్ళు రైటర్స్కి అప్పుడు రాస్తూ ఉన్నారు, మోహన్ అని ఇంకొక అతను స్లాంగ్కి మా చిత్తూరు స్లాంగ్కి అతను ఉన్నాడు, వీళ్ళు నలుగురు రాస్తున్నారు, ఎవరు టీం మెంబర్స్ తెలియదు. అప్పటికే ఆఫీసులో సార్ కోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తుంటే అప్పటికే చెమటలు పట్టేస్తేనే అర్థం కావట్లేదు అసలు నేను ఏం చేయాలి. కానీ ఒక ఫ్రెండ్ మాత్రం ఒక సలహా ఇచ్చాడు తెలిసిన అతను, సుకుమార్ అల్లు అర్జున్ గారు చాలా ఫ్రీగా ఉంటాడు, నువ్వు భయపడకు, కాన్ఫిడెంట్గా ఆయన కళ్ళలో కళ్ళు చూసి ఫ్రీగా మాట్లాడు, ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అవుతాడు అది నేను గట్టిగా పట్టేసుకున్నా. ఆయన నుంచే చాలామంది వచ్చారు, నీకు ఆ ఛాన్స్ వచ్చింది వెళ్ళిపో అన్నారు. వెళ్ళాను కామ్గా వెళ్ళి ఇలా కూర్చొని, హాయ్ సార్, ఆయన ఏం పేరు అన్నాడు, అశోక్ లహరి సార్ అన్న. లహరి ఎస్ సార్ అన్న, నా షేకర్ని ఇచ్చాను, ఇచ్చిన తర్వాత ఎక్కడ మీది అన్నాడు. అశోక్ కుమార్ అన్న సార్ దగ్గర, నా పేరు అశోక్ కుమార్, ఇండస్ట్రీకి నేను చెప్పింది అశోక్ లహరి సార్ అన్న. ఇలా అని లహరి బాగుంది అన్నాడు. ఓకే అన్న కూర్చున్నా, నీకేం వచ్చి చేయన్నాడు. సార్ ఎక్కడ అంటే మాది శ్రీకాళహస్తి సార్, పక్కన విలేజ్. డార్లింగ్ శ్రీకాళహస్తి చిత్తూరేనా? అవును. సార్ నీకేం వచ్చి చేయను, నాకు అర్థం కావట్లా. వెంటనే నిజంగా సుకుమార్ సార్ అనేది ఓ చెప్తాను, సారు అదేదో చేసావు కదా చేయన్నాడు. వెంటనే అది చేశాను, మూడు సీన్లు ఇచ్చాడు, మూడు సీన్లు చేశాను. పక్క రోజు వెళ్ళి పక్కకి కూర్చొని నీకు రేపు కాల్ వస్తుంది అన్నారు. పక్క రోజు ఇమ్మీడియట్ ఫోన్ వచ్చి, నువ్వు ఎక్కడో నీకు సుడుందయ్యా, నక్కతోక తొక్క వచ్చావు, నువ్వు సెలెక్టెడ్ అన్నాడు. అబ్బా సుకుమార్ ఆ రోజు బన్నీ సార్ పిలిచి నాకు కాన్ఫిడెంట్ ఇవ్వకపోతే వన్ ఆఫ్ ద నాకు పిల్లలు. బన్నీ సార్ నాకు ఇప్పటికీ అభిమానం, ఇప్పుడు కూడా సెట్లోకి నేను సార్ని యాక్సిజ్ వెళ్ళిపోతూ ఉంటాను సార్ తోటి. ఆ స్టైల్లో కానీ నాకు చాలా ఇష్టం బన్నీ గారు అంటే. అలా వెళ్ళిపోయాను, సార్ తిట్టాడు, అయిపోయింది, సెలెక్ట్ అయిపోయాను. వచ్చిన తర్వాత ఇంకా వస్తున్నావు అంటే కరోనా గ్యాప్ పడిపోయింది, హెయిర్ పెంచేసాం, బీఎడ్ పెంచేసాం, ఇంకా ఆగింది ఆగింది. పుష్ప కోసం ఎదురు చూసి సెట్కి వెళ్ళాం, ఎన్నో అనర్థాలు ఎదురు చూసాం. సుకుమార్ సార్ ఫస్ట్ టైం ఉన్నప్పుడు మేమందరం ఎవరికి ఎవరు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కట్టు కాపీ కూడా తెలియని ఫేస్లు మాది. ఇప్పుడు ఈరోజు సాయి ఎలా వచ్చాడంటే ఏమి తెలియదు అంటున్నారు. రేపు ఇంకొక 5 ఇయర్స్ తర్వాత మనోడు ఇదే ఇంటర్వ్యూ చెప్పినప్పుడు అప్పుడు చెప్తాం మేము సుకుమార్ సార్ సాల్వ్ చేస్తాం. ఆయన ముద్దలాగా తీసుకొచ్చారు, చెక్కితే ఇలా తయారని రేపు ఫ్యూచర్ చెప్పడమే ఈ సుకుమార్ సార్ మాకు ఇచ్చారు కాబట్టి. అయిన తర్వాత సుకుమార్ సార్ ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు కూడా సారు ఎవరిని చూడు, నాకు 3 సందర్భాలు బాగా గుర్తున్నాయి సుకుమార్ సార్ అంటే నేను ఇప్పటికి మర్చిపోను. నువ్వు బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేసి ఒక చిన్న ఎక్స్ప్రెస్ చేయడం సార్ అది అబ్జర్వ్ చేస్తాడు. అరే ఒక వాడిని ముందు పెట్టాడు 4-5 సార్లు ఇక సినిమా సుకుమార్ సార్ ఇంక అది అందరూ చెప్పేస్తే సార్ కొంచెం చెప్పడానికి వెళ్ళు. ఇంకొకటి హీరో గారు కూడా హీరో గారు కూడా చూస్తూ ఉంటారు ఎవరన్నా ఫ్రేమ్లో చేస్తున్నారు. ఫేస్ మనం యాక్టర్కి ఉండాల్సింది, చాలామంది కూడా వింటున్న బ్రైట్నెస్ ఆ ఎనర్జీ కనబడితే హీరో గారు ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. హీరో గారు నిజంగా చెప్తున్నా, మీ ఎవరు ఎంకరేజ్ చేయడం 2-3 సార్లు వీడిపెట్టిన మన్నూరా. అలా నాకు 4-5 సందర్భాలు జరిగాయి, పార్ట్ 1 కానీ 2లో కూడా ఇంకా చాలా జరిగాయి, అవి చెప్తాను బాగా జరిగాయి. సుకుమార్ సార్తో ఇంకొక ప్లస్ ఏంటంటే, ది ఒక్క మాటలో చెప్తున్నా మీరు మాత్రం ట్రోల్స్ చేయకండి, అస్త్రాల్లోకి వెళ్ళిన సెకండ్ అస్త్రం నారాయణ అస్త్రం అంటారు, అది నేషనల్ అవార్డు కొట్టేశాం, ఇంకా అస్త్రాల్లోకి పెద్ద అస్త్రం బ్రహ్మాస్త్రం, అలాంటిది ఆస్కార్ కొట్టబోతున్నాం అంటే నేను చెప్పట్లేదు, మా కాన్ఫిడెంట్ అది. మేము చేసిన వర్క్కి మేము ప్రతిఫలం ఆశిస్తున్నాం, ఏదో మాకు ఇచ్చేయాలని మేము గర్వంగా చెప్పుకోవట్లేదు. ఎందుకంటే సుకుమార్ పేరులోనే కృష్ణుడు ఉంది, అల్లు అర్జున్ పేర్లోనే అర్జునుడు, ఇంకెద్దు నేను పూర్తిగా డివోషనల్. ఇది కలియుగమైన కష్టపడేవాడు పెట్టుకోవడం ఉంటుందని బెస్ట్ ఎగ్జాంపుల్, అంటే అందరూ కష్టపడతాయి అనట్లేదు, నేను డివోషనల్ నేను బడి నమ్ముతున్నా చెప్పాను కదా. జస్ట్ సుకుమార్ సార్ గురించి ఒక్క మాట చెప్పాలంటే, మహాభారతం ఒక చాప్టర్ నెవర్ ఎండ్స్, అందులో మేము చిన్న చిన్న పాత్రలు మాత్రం, ఇది మామే ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే ఎంతో మంది వేల మంది యుద్ధం చేశారు, వారితో పాటు మేము పార్టిసిపేట్ చేసాం. ఇక మహాభారతంతో పోల్చానంటే మీకు చెప్పాలి, మందులని మేము కష్టాలు చూసాం సుఖాలు చూసాం. ఆర్టిస్ట్కి ఉండాల్సింది ఓపిక. సుకుమార్ సార్ సినిమా చేస్తే నువ్వు అవసరం లేదు, ఇంకా నువ్వు అక్కడ వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు పుష్ప ఉంది కదా, ఇప్పుడు కృష్ణుడు అన్నారు కదా సుకుమార్ గారిని, ఆయన ఇచ్చిన గీతోపదేశమే ఇప్పుడు. ఈరోజు నిజం చెప్తున్నా సార్,
నిల్గా వచ్చాను, ఈరోజు నాకు మా ఊర్లో ఒక పేరు ఉందంటే సార్ ఇచ్చిన ఇది అల్లు అర్జున్ సార్ కూడా చెప్తున్నా, చాలా వెరీ నైస్, చూడడానికి ఏ స్టార్ స్టైల్, ఆయన స్టైల్ చాలా బాగుంటుంది, నాకు ఆయన స్టైల్ అంటే ఇష్టం, చాలా సార్లు కాపీ కొట్టేసాను కూడా. అండ్ ఇంకోటి రిహార్సల్స్ కూడా కొన్నిసార్లు చేశారు సార్ రానప్పుడు, ముందే సేమ్ సార్ రిహార్సల్స్ చేశారు, సార్ వచ్చారు బాగా అంటే డూప్లా డూప్లాగా చేశారు. అల్లు అర్జున్ గారు ఎంత సపోర్ట్ చేస్తారు ఆర్టిస్ట్ నువ్వు చెయ్యాలి కానీ సార్ అనుకుంటే సార్కి డబుల్ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారు. అసలు మేము చేసినవి మాకు ఒక టెన్త్ ఒక ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్కి విడిపోతే ఎలా ఉంటుంది ఇస్తారా, అలా నిన్న మా ఫేస్లో అందరు కళ్ళలు నీళ్ళు పడ్డాయి, అబ్బా సినిమా అయిపోయింది నెక్స్ట్ ఏంటి, సినిమాలో మేము లేము తిట్టు ఫ్యామిలీ బాండింగ్, అబ్బా ఈరోజు ఇన్ని రోజులు మేము ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా పట్టుకున్నా పుష్పాటు రేపు సార్ గురించి అసలు ఇదే సార్ అంటారు మా సార్, అసలు తగ్గేదేలే మీకు ఇదైతే చెప్పేశాను సాయి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నేను నీళ్ళు కట్టు కాపితేలే నేను వచ్చాను, ప్రతి ఫ్రేమ్లో సార్ అబ్జర్వ్ చేస్తుంటారు ఆర్టిస్ట్ లేదు, మా లుక్స్ ఎన్నిసార్లు చేంజ్ చేశారు, జస్ట్ ఎన్ని లుక్ టెస్ట్లు మాకు జరిగాయి మాకు మాత్రమే తెలుసు, ప్రతి ఫ్రేమ్లోను ప్రతి సీన్లోను మేము సార్, మాకు పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద సీన్లు మాకు అవసరం లేదు, సుకుమార్ సార్ ఫ్రేమ్లో ఉన్నామంటే మేము ఒక మార్క్ అంతే, ఇంక చెప్పాల్సిన పని లేదు. దుర్గా అన్న డిఫైన్ సుకుమార్ గారు, ఎందుకంటే రంగస్థలం నుంచి పుష్ప మన కిరణ్ చెప్తున్నాడు కదా ఒక శిల్పి చెక్కేది మన అదే శిల్పి అనమాట, శిలం చెక్కేది శిల్పి అక్కడ చెప్పేసాడు స్కూల్ చెప్పేసాడు, నాకేమర్థం కావట్లేదు ఆల్మోస్ట్ ఆయన గురించి గొప్ప గొప్ప పదాలండి అయ్యి అవన్నీ చెప్పేసాడు. అంటే వీళ్ళందరూ ఉన్న జర్నీలో మీ ఇద్దరికి ఎక్కువ జర్నీ ఉందన్న ఆయనతో, సో మీకు కొంచెం దాచం లోపల చెప్పేస్తున్నారు సరే. బట్ మీకు సుకుమార్ గారు అంటే మీకు ఎంత స్పెషల్ మీ లైఫ్లో అన్నట్టు? ఓకే, ఇప్పుడు సుకుమార్ గారు నాన్న ప్రేమతో ఏమనుకుంటా, అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ఎవరిదో ఓపెనింగ్ అవుతుంది మూవీ, నేను అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ వెళ్ళి ఇలా చూసినప్పటికీ అక్కడ సుకుమార్ గారు వాళ్ళ పాపాలు అందరూ వచ్చారు ఓపెనింగ్కి, చూసి పక్కన ఉండే సుకుమార్ గారు మీ సైడే కదా అవును మా సైడ్ వెళ్ళి మాట్లాడండి, ఇప్పుడు బాబు ఎంత పెద్ద డైరెక్టర్ మనం మాట్లాడితే పట్టించుకుంటాడా అని వెళ్ళి మాట్లాడను, లోపల మామూలుగా పరిగెత్తదు నాకు, అంటే ఏదో పరిగెత్తేస్తా ఉంటాను కానీ లోపల మాత్రం ఎందుకు వచ్చింది గొడవ లేవని అంటే నేను తీసుకోలేను గొమ్మని అంటే తీసుకోవడం వాళ్ళు లేవన్నాను నేను వీలైపోతా ఉంటాను వెళ్ళిపోయి సరే అని చెప్పేసి ఇలా వెళ్ళి మాట్లాడినప్పటికి వద్దులే ఇది కరెక్ట్ కాదు, ఆయన మనం ఎవరికేం తెలుసు మనం మనం ఏదైనా చేసినప్పుడే కదా తెలుస్తుంది అన్న, అలాంటి పర్సన్ రామలక్ష్మ మాస్టర్లు నన్ను చూపించారు సార్ వద్దన్నారు, అప్పుడు సార్ ఏం చేశారంటే ఆ టైంలో నన్ను చూసి కనుగొట్టాడు, ఆయన కనుగొట్టిన చూసా మళ్ళీ అలా చూసి మళ్ళీ కనుగొట్టాడు ఆయన, అంటే ఏంటంటే ఆయన ఎలా అంటే పాపం పెట్టేవాడు మనం వద్దనుకున్నాం కదా అని చెప్పేసి ఒక చిన్న ఉన్నది ఆయన దగ్గర, అంత షూట్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన నా వైపు ఇచ్చారంటే కరెక్ట్ కాదు వెళ్ళిపోదాం అని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్ళిపోయా, మొత్తం జూనియర్స్ ఉన్నారు హీరో గారు ఉన్నారు అక్కడ మన రత్నవల్లి గారు డిఓపి గారు మొత్తం రెడీ రెడీ అన్నప్పుడు ఓకే అన్నప్పుడు నేను వెళ్ళిపోయా, ఏంటి అన్న సార్ నేను ఏంటి అన్నారు సార్, ఏమన్నా చిన్న అవకాశం ఉంది సార్, లేదు సినిమా అయిపోయింది అన్నారు అప్పటికి అక్కా సార్ చిన్న డైలాగ్ ఉంటుంది, లేదు లేదు సరే చూద్దాంలే అన్నారు సార్, మా అమలాపురం అంటే అవునా ఓకే ఓకే అలా అన్నారు, సర్లే ఒకసారి సార్తో మాట్లాడేగా సరిపోద్ది అనుకున్నా, మళ్ళీ ఆడిషన్కి పిలిపించినప్పుడు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చుని ఆడిషన్ చేసేటప్పుడు నన్ను చూశాడు ఆయన, చూసి అందరు చూస్తుంటే ఒక్కొక్కరు ఇంత బాడీ వేసుకుని ఇంత హైట్లో ఉన్నారు ఆఫీస్లో, నేను ఒక్కడిని ఎలా ఉన్నా అప్పుడు చిన్నగా సన్నగా ఉన్నా, అలా వెళ్ళి చూసినప్పటికి చూశాడు సార్ అందరం చూసి ఓకే ఆడిషన్ ఇచ్చిండ్రు మొత్తం అందరూ అన్నారు, నన్ను చూసి ఎలా ఏదో మన చిరంజీవి గారు నా ముక్కు మీద ఏలే పెట్టి అన్నది ఎలా ఉంటారు కదా సార్ ఎలా చూపించి, అరే నిన్ను ఎక్కడ చూశాను రా అన్నారు, నాకు లోపల భయం ఆ రోజు సెట్లో మాట్లాడాను కదా అలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు అంటే అరే చెప్పరన్నారు, సరే అది జాతరలో మొన్న కలిసాను కదండి అంటే రాజులు సార్ అన్న, ఓకే ఓకే నువ్వే కదా ఆ రోజు మాట్లాడింది అవును సార్ అన్న, సరే ఆడిషన్ ఉంటారు చూస్తాను ఓకేనా అన్న, సరేనా అయిపోయింది కరెక్ట్గా రంగస్థలం సెట్లోకి ఎంటర్ అయినప్పటికి ఏదో ఒక ఊరి ఫీలింగ్ వచ్చింది నాకు, ఆ సెట్ చూస్తుంటే భలే ఉంది కదా ఇందులోకి నేను ఎంటర్ అవుతున్నాను అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో నేను ఎంటర్ అవుతున్నాను అనిపించింది, కరెక్ట్గా సార్ వచ్చారు డైలాగ్ నా దగ్గరికి వచ్చిన తర్వాత మన డైలాగ్ ఉంటుంది ఎవరు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి అన్నారు, సరే అని చెప్పేసి అన్నారు, అక్కడ బుచ్చుబాబు గారు రైటర్స్లో కూడా బుచ్చుబాబు గారు ఉన్నారు మన ప్రిన్సిపల్ బుచ్చుబాబు సానా గారు, ఆయన రెహానీ సీన్ గారు కాశీ విశాల్ గారు ముగ్గురు ఉన్నారు, అప్పుడు మహేష్ ఉన్నారు ఆర్టిస్ట్ ఆయన జబర్దస్త్ రంగస్థల మహేష్ గారు, ఆయన మొత్తం అందరూ ఉన్నప్పుడు రే డైలాగ్ ఏంటంటే మేము ఇలా మాట్లాడేది మాది పెదపోడండి అని చెప్పేసి డైలాగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు, చేసిన సందర్భంలో సార్ వచ్చి ఎరా సార్ చెప్పేస్తాను సార్ చెప్పేదావా చెప్పేస్తాను సార్ అన్నాను, ఓకే అనేసి భుజం మీద చేసి అలా తీసుకెళ్ళాడు ఆయన, ఆ క్షణం నాకు ఎలా అనిపించింది అంటే ఆయన మామూలుగా లేదు అంటే చాలా ఫ్రీ ఫీలింగ్ ఇచ్చాడు ఆయన,
ఒక ఇంట్లో పర్సనల్ లాగా మీద చేసి ఓకే డైలాగ్ ఎలా ఉంటుంది అని చెప్పినప్పటికి నాకు అసలు అసలు ఇంచుకో బయలేదండి. ఆ క్షణం నేను రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయనతో ఫ్రీగా మాట్లాడదాం అన్నా సరే నాకు అనిపించలే. ఎందుకంటే ఆ సెట్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ నా వాళ్ళు డిస్టర్బ్ అవుతుందని చెప్పి మాట్లాడాల. ఆయన కూడా మాట్లాడి నీ పేరేంటంటే నా పేరు అనగానే సరే తమ్ముడు సైకిల్ దొక్కే అన్నాడు ఆయన. సరే అన్న ఆయన పెద్ద స్టార్ అయినా సరే నాకు ఆ క్షణం అలా అనిపించలే. ఒక్కసారి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చాక క్యారెన్ దగ్గర జనాలు చూసి రామ్ చరణ్ గారితో డైలాగ్ చెప్తాను అమ్మో అనుకున్నా. అక్కడ నుంచి జర్నీ అలా స్టార్ట్ అవుతుంది. పుష్ప 2లోకి వచ్చాం. కానీ నిజంగా మన బిర్రు కిరణ్ చెప్పినట్టు సార్ గురించి ఏది వర్ణించలేమండి మనం, అస్సలు ఒక చిన్న మాట కూడా మనం చెప్పలేం. అంటే నేను సరిపోలేను. నేనైతే ఇప్పుడు ఒక చిన్న స్పేస్ ఉంది, ఆ స్పేస్లో ఎన్ని రకాలుగా తీయాలని అన్ని రకాలుగా ఆయన అబ్జర్వ్ బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటుంది. ఈ సీన్ ఎలా చేస్తే అబ్జర్వేషన్లు చేస్తే మనం బాగా చేయొచ్చు బాగా చేయొచ్చు అని ఆల్మోస్ట్ ఆయన తీసిన సీన్ ఇంకొకరు తీయాలంటే కష్టం అంత రాదు. అనే బేసిక్ గా లిక్కల్ మాస్టర్ కదా, ఎటు ఇక్కడ వేయాలని చెప్పి టప్ 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 అసలు అంత తిరుగుద్ది ఆయన చెప్పింది. అసలు మనకి కొంచెం కూడా అర్థం కాదు. ఆయన ఇచ్చి కూడా ఆయన కోపం వచ్చిందంటే అక్షరమే చూపించేస్తాడు ఆయన, చూపించేసి మళ్ళీ వెంటనే వచ్చి సారీ చెప్తాడు ఆయన. ఆయన ఎందుకు సారీ చెప్పారు కూడా తెలియదు మనకి. ఏంటంటే మనం చేయాలి, మన పని మీద మనం ఇష్టపడుతున్నాం అని చెప్పేసి అలా ఉన్నప్పుడు ఏదైనా సుకుమార్ గారి గురించి అది మాత్రం మన రాజమౌళి గారు అంటూ ఉంటారు నాకు పోటీ ఆయన అని. నాకు నిజం ఉందా అంత పెద్ద డైరెక్టర్ ఆయన గురించి చెప్పారంటే ఇంకా మనం అసలు ఎంత నథింగ్ అండి దాని గురించి. ఇంకా మన అల్లర్జున్ గారి దగ్గరికి వస్తే మాత్రం ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాను, ఆర్య చూశాను, గంగోత్రి అన్నీ చూసి వచ్చాను. అలా వైకుంఠపురం చూసిన తర్వాత అంటే దేశముద్రి చూసిన తర్వాత మనిషి సత్య సత్య అన్న అసలు ఆ బాడీ చూస్తున్న సిక్స్ ప్యాక్ అని చేస్తుంటే మనం బాగా కష్టపడతాం మీరు అనుకున్నాం. కరెక్ట్గా అలా వైకుంఠపురం చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ నాకు ఎందుకు తెలియని ఫీలింగ్ వచ్చింది. అంటే ఆయన భలే చేస్తున్నాడు కదా ఇంకా మనం ఆ టైప్ నేర్చుకోవచ్చు బాగా చేయాలి అని చెప్పేసి అనుకున్నా. ఆయనతో పాటు మనం పుష్ప 1లో ఎంటర్ అయినప్పుడు ఆయన చూసారు అబ్బాబు ఆయన చిన్న చిన్నట్లు కూడా ఎంత బాగా కష్టపడతాడంటేనండి. ఒక సుకుమార్ గారు వచ్చి డలింగ్ ఇది అలా లేదు డలింగ్ అంటే కదా చూడలింగ్ అంటే ఒక 20-30-40 టేకులు చేయనండి సేమ్ ఎనర్జీ డలింగ్ ఒక చిన్నది కొన్న ఎక్స్ప్రెషన్ కదా అచ్చి బాబు ఏంటి ఇన్ని టేకులా. ఇప్పుడు ఎవడం సరే ఇండస్ట్రీకి కొత్తోడు వచ్చినా సరే నేను ఇంక్లూడింగ్ నేను వచ్చినా వేరే డైరెక్టర్ నేను కొంచెం పేరు వచ్చిన తర్వాత వేరే డైరెక్టర్ అయినా సరే అలా చేయనేమో అంటే చేస్తాం ఒక చిన్న కనసం తల్లుతుంది అంత అలా చేయరేమో అనుకుంటాం. అంత పెద్ద స్టార్ అయ్యుండి గీతకి సంబంధించిన వ్యక్తి అయ్యండి అమ్మా అసలు ఆయన గురించి అది మాత్రం చెప్పలేమండి. మన బన్నీ గారు అయితే మాత్రం అమ్మో నెక్స్ట్ లెవెల్. అలాగే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఉంటుంది చూడండి బన్నీ గారికి ఒక పూనక వచ్చినట్టు ఉంటుంది. మీరు జాతర ఎపిసోడ్ చూస్తే థియేటర్లో పూనకాలే నిజంగా చాలామంది నాకు తెలిసి గుమ్మడిగలు కూడా తెస్తాడు ఆయనకి. ఆయన పరగాయ ప్రవేశం కూడా చేస్తాడు అందులోకి. సుకుమార్ గారి మార్క్ కూడా అలాగే కనబడుతుంది 2లో. అమ్మో నాకన్నా ముందు ఏళ్ళు అడగను ఇంకా దారుణం అబ్బా నేనే ఇంకా అందమించి ఎక్సైట్ అలా పడను. అన్న పుష్ప 2లోని హైలైట్ సీన్ ఆడియన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తే థియేటర్లు తగలడిపోతాయి అన్న సీన్ ఏముంటుందన్న మీకు బాగా తెలుసు, మీకు ఒక యాక్టర్గా బాగా నచ్చింది సీన్? నాకు తెలిసి జాతర సీనే. అదేం తెలుసా నాకు తెలిసి బా మనకందరికి తెలిసిందేలే 1.5 అవర్ ఖచ్చితంగా 2 అవర్స్ పడుతుంది మేకప్ చేసుకోవడానికి సార్కి డెఫినెట్లీ. ఒక్క నిజంగా మేమన్నా ఒకసారి 7:30కి 7కి అట్లా రీచ్ అవుతాం లొకేషన్కి. 6:30 కల్లా సార్ లొకేషన్లో ఉంటారు. అయిపోయి ఆయన మేకప్ వేసుకొని విత్ మేకప్తో 8:00 కల్లా రెడీగా ఉంటారు. ఆయన రెడీ అయిపోతుందా రెడీయా ఇంకా జోష్ వచ్చిందనుకో బ్రో నిజంగా చెప్తానా నేను ఒక కల్లారా ఒక సీన్ చేశా చాలా అంటే టఫ్ అంటే ఆయన డ్యాన్స్ మామూలుగా స్టైలిష్ స్టార్కి ఆ సార్కి తెలుసు మనకు ఆయన డ్యాన్స్ వేస్తారు. కానీ నా నేను అనుకున్నా అంత చాలా దూరం నుంచి ఆయన రావాలన్నమాట అక్కడి నుంచి ఆ సీన్ చేయాలంటే నేను అనుకున్నా ఏంట్రా బాబా అని అంత దూరం నుంచి ఇటు వస్తారా అని చెప్పి నేను మా వాళ్ళు రమేష్ అని మా ఫ్రెండ్ దాంట్లో చేశాడు సార్ దగ్గర ఉంటారు బన్నీ సార్ దగ్గరే మనోడు కూడా దాంట్లో ఫ్రెండ్గా వేసాడు దాంట్లోనే మనోడు అడిగా ఏంది మావా అక్కడి నుంచి చేయాలంటే కష్టం కదా నువ్వు చూడు తెలుస్తుంది నీకే అన్నాడు. నిజంగా చేశారైనా అంటే ఒక ఆర్టిస్ట్కి చేసేటప్పుడు డిస్టర్బెన్స్ చేయకూడదు ఎవరు కూడా. ఏయ్ ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద ఆర్టిస్ట్ కానీ ఇప్పుడు చేసినప్పుడు డైలాగ్ చెప్పాడు హై హై అన్నాడు అనుకో వాడు మైండ్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఏ అంటే తెలియదు ఏ అంటారు నేను ఇప్పుడు అనుకుంటాడు ఆ మూడు నుంచి బయటకు వచ్చేస్తాడు. సో అలా చేసేటప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు బ్రో. ఆయన సైలెంట్ ముందే చెప్పేస్తారు సైలెంట్ ప్లీజ్ మనకు సినిమా ఇంపార్టెంట్ సినిమా చేయాలి మనం బాగా చేయాలి మనం చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలి అనేది చాలా అబ్జర్వ్ చేస్తారు ఆయన. ఆ చేస్తుంటే ఆ సీన్లో ఒక్కొక్కటికి గూస్ బంప్స్ వచ్చాయి చూడండి మామూలుగా ఉండదు చెప్తాను. రేపు సినిమా
నేను ఒక ఏదో మొన్న ఒక సీన్లో ఫైట్లోనే ఫైట్లో పట్టుకున్నా గట్టికట్ట అంటే పట్టుకుంది నేనే ఆయన మామూలు బండ అంటాను నన్ను ఏ బండా గట్టిగా పట్టుకుంటావు బండా అంటాడు ఆయన లేదు సార్ సారీ సార్ అదే అంట చూసుకో బండా మెల్లగా పట్టుకో నాది కూడా స్కిన్నే చూసుకో మరి యాక్టింగ్ చేసే చాలు బండా అంటాడు ఓకే స్వామి అంటాను నేను అట బండ ఇప్పుడు నిన్న ఒక క్లైమాక్స్ జరిగింది మేము 1 గంట దాకా చేసాం భయ్య అంటే మా మా వృత్తి ఇది మా పని మేము చేస్తాం ఇంతసేపు అయినా రేపు 3 రోజులు కంటిన్యూ చేయమని మా చేయగలం మాకు ఉంది మాకు ఎనర్జీ పైవాడు ఇచ్చాడు అందరికి ఇచ్చాడు స్వామి అందరు ఇక్కడ ప్రతి ఒక్కడు కష్టపడినోడే మిగతా వాళ్ళు ఇంకా కొంతమంది రాలేదు కానీ రమేష్ రాలేదు రాజశేఖర్ రాలేదు ఇంకొకడు మన వర్ధన్ రాలేదు రజనీ రాలేదు అంటే వాళ్ళు ఏదో సమ్ ఏదో వర్క్ మీద రాలేదు రామ్ పటాస్ రాలేదు మన జగ్గు అంటే కేశవ అది సపరేట్ మామ అది మామ ఒక బ్రాండ్ వేరే కాబట్టి సో ఓకే సో మన వాళ్ళు రాలే అందరూ ప్రతి ఒక్కరు కష్టపడినోడే సో అలా మేము నిన్న ఒక సీన్ చేసేటప్పుడు సారు బండి సార్ ఇట్లే వచ్చారు చూస్తున్నారు నేను చూసా అంతే అబ్జర్వ్ చేశారు అందరు చేసి ఉంటారు నేను నాకు అనిపించింది ఈయన ఏదో చెప్పబోతున్నాడు రా బాబు అని ఎమోషనల్ అవుతున్నారు నిజంగా ఎమోషనల్ అయ్యారు నిజంగా ఎమోషనల్ అయ్యారు ఎమోషనల్ అయ్యారాయన వచ్చారు మా గ్యాంగ్ దగ్గరకు వచ్చి మీకు ఎప్పుడు దాకా చెప్పారు షూట్ అన్నారు మాకు చెప్పారు స్వామి ఒక 16-18 దాకా చెప్పారు ఆయన అని చెప్పి అంటే చెప్పారు సార్కి చెప్పారు సార్ అంటే ఐ థింక్ ఈరోజు లాస్ట్ అనుకుంటా అన్నారు నిజంగా ఎమోషనల్ అయ్యారు మేము కూడా ఎమోషనల్ అయిపోయాము లాస్ట్ మీకు కూడా ఉండకపోవచ్చు అని అన్నారు అరే మనకు చెప్పారు కదా 2 రోజులు ఉంటారు అదే అనుకున్నాం బట్ సారు ఆ రోజు మాకు నిన్న మీరు నాతో పుష్ప 2 జర్నీ చేసి ఇన్ని 4 ఇయర్స్ మాకు ఈ సినిమా కోసం డెడికేషన్ చేసి మీరందరు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా ఇబ్బంది పెట్టింటే సారీ అందరికి సారీ అని ఎంత హైకి ఇప్పుడు ఎదిగే కొద్దీ తగ్గాలంటారు అటువంటి వ్యక్తి అల్లోర్జున్ సార్ సో ఆయన చెప్పేలాగా మేము కూడా కొద్దిగా ఎమోషనల్ అయ్యబ్బా నిజంగా ఎమోషనల్ అయ్యా ఎందుకంటే మేము 4 ఇయర్స్ ఆయన చూస్తూ ఉన్నాం కదా చూస్తా అంటే ఆయన ఇప్పుడు ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఆయన అనుకుంటే నేను నిజంగా చెప్తాను ఒక బస్సులో వచ్చినప్పుడు ఒకసారి షూటింగ్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆయన పేరు రాసుకున్నాడు ఒరే ఏంట్రా నీకు పిచ్చారా అన్న నువ్వు నాకు పిచ్చాను ఆయన అంటే అన్నాడు నువ్వు ఎప్పుడన్నా ఒకసారి ఫోటో అయిపోయినా అంటే సరే తమ్ముడు నేను పక్కా చెప్పలేను ఎందుకంటే ఆయన బిజీ ఇక్కడెక్కడో షెడ్యూల్గా తిరుగుతూ ఉంటాం మాకు తెలియని వ్యక్తి సో అట్లాంటి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు మనం మనకు అదృష్టం నిజంగా చెప్పాలంటే మనం ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడికో వచ్చి యానించి వచ్చి మనకు యాక్టింగ్ రాకపోయినా మనకు మా పెద్దయన మా పులి సుకుమార్ సార్ చెప్పి ఇలా కాదరా ఇలా చేసుకోండి ఇలా చేయాలి అని చెప్పి అని చెప్పిన తర్వాత మేము చేసుకుంటూ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సార్ పక్కన చేసామంటే ఇది మాకు గ్రేట్ ఏదంటారు ఏమంటారు అచీవ్మెంట్ అబ్బా మనకి పెద్ద ఇంగ్లీష్ మా మార్కులు మాకు వచ్చేసి తర్వాత వస్తూ మళ్ళీ వెళ్ళారు సార్ నేను కూడా కొద్దిగా ఎమోషనల్ అయ్యా అబ్బా అందరం ఎమోషనల్ అయ్యాము సార్ లవ్ యూ సార్ అదే దాని వెళ్ళగా సార్ వచ్చేసి బండా నేను ఒకసారి ఏదో చెప్పాను కదా ఫైట్ సీన్లో అంటే ఏమనుకోవద్దు మనసులో పెట్టుకోవద్దు స్వామి మీరు నన్ను బాణాన్ని పిలవడం అదృష్టం దానికంటే మనం మించిదే ఉంది అంతే కదా సో సార్ మావేట అనుకోం సార్ మేము ఇంకా మీతో వర్క్ చేయాలనుకుంటున్నాం మేము ఇప్పుడు కాకపోతే మరి మీ నెక్స్ట్ సినిమాకి వచ్చినా ఎగబడతాం వచ్చేదే మేము మళ్ళీ వచ్చాం ఆఫీస్ కూడా పోతాం కలుస్తాం సార్తో మళ్ళీ కలవాలి ఇంకా సార్ వచ్చేసి మళ్ళీ అన్నారు మాకు ఒకరోజు రండి అందరూ కలవాలి మీతో డెఫినెట్గా కలుస్తాను మీతో అని చెప్పి అన్నారు అదే మాకు పెద్ద అదృష్టం మాకు ఇంక దానికంటే మించిదే ఉంది సో ఇంకోటి చెప్పాలంటే ఆయన వర్క్ అంట చెప్పాల్సిన అవసరం నేను చెప్పాను కదా 2 అవర్స్ పడుతుంది బ్రో ఖచ్చితంగా ఆయన మేకప్ వేసుకుని అదంతా జాతర సెటప్కి నాకు తెలిసి టఫ్ అది చాలా ఎంత చిన్న చిన్న మాకు ఉంటుంది తెలుసా రేపు ట్రైలర్ వస్తుంది చూడండి ట్రైలర్లో కోయడమే మామూలుగా ఉండదు నిజంగా చెప్తారా మామూలుగా ఉండదు బ్రో సినిమా అంటావా అది వేరే లెవెల్ నేను అంటే నీకు ఖచ్చితంగా నేను చెప్పలేను పైవాడు దయదలిచినాడు అనుకో అందరి దయదలిచి ప్రేయర్ ఉంటే దయదాక్షులు ఉంటే కన్నా ఆస్కార్ అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నాం సార్కి మా సుకుమార్ సార్కి మా పెద్దయానికి అండ్ మా అల్లు అర్జున్ సార్కి కాంబినేషన్ అయితే చెప్పాల్సి ఉంది ఆర్య ఆర్య 2 అనిచ్చి రఫ్ అనిచ్చి వచ్చేసినారు ఇప్పుడు పుష్ప 2 కూడా రఫ్ అనిచ్చేస్తారు అది ఒక హిస్టరీలో తెలుగు ఇండస్ట్రీలో అట్లా రాసి పెడతారు పుష్ప 2 అని ఖచ్చితంగా రాసి పెడతారు ఖచ్చితంగా ఇది అండ్ అండ్ డెడికేషన్ అంటావా టైం ఫాలో చేయాల్సిందే మనం ఇప్పుడు వచ్చినాము ఏం మనం వచ్చినాం చెప్పలేదా చెప్తారు ఖచ్చితంగా కానీ ఏంటంటే సారు
ఆయన అవసరం అంటే అంతే కదా, ఆయన హీరో, ఆయన చెప్పినప్పుడే వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ సార్ సెట్లోకి వస్తారు, మళ్ళీ రుద్దుతారు, పది నిమిషాల తర్వాత షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టు కమాన్ ఇక్కడ మర్చలేదా, ఏయ్ రా తొందరగా చేయాలి అని మూడులో ఉంటాడు ఆయన. ఒక మూడులో ఉంటే రఫ్ అని చేస్తాడు నిజంగా, రఫ్ మామూలుగా ఉండదు, బట్ 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 లేచిపోతాయి షాట్లు. సో అట్ట చేసుకుంటూ వచ్చిన సారు బన్నీ సార్, బట్ మాకందరికీ బాగా మాడతాడయ్యా, అంటే యాక్టింగ్ అయిపోయినంత షార్ట్ అయిపోయినంత వరకు ఆ మూడులు ఉంటారు ఎవరైనా కూడా. ఒక ఆర్టిస్ట్ అని కొంతమంది భయం కూడా ఉంటుంది. సారు ఇప్పుడు సుకుమార్ సారు క్షణ క్షణం మారిపోతాయి, మామూలే మో సార్ ఏంట్రా స్వామి క్షణ క్షణం మారిపోతాయి అని అనుకుంటారు. కానీ క్షణం క్షణం మారుతుంది ఏంటంటే ఎందుకు, ది బెస్ట్ రావడానికి. రేపు సినిమా చూసిన తర్వాత మనం అనుకున్నారా స్వామి ఆ రోజు ఎందుకు నేను మారుతాను, కానీ మార్చింది ఎందుకు, ది బెస్ట్ రావడానికి. సో అందుకు సార్ కూడా మార్చుకుంటూ పోతుంటాడు. సూపర్ అన్న, 9 మినిట్స్ వీడియో ఇక్కడ చేస్తాడు, చాలా రోజులు మిస్ అయ్యిందండి. ఎంఎస్ సార్ ఇప్పుడు కవర్ చేశాడు జగన్. అందరూ డిపార్ట్మెంట్ ప్రవీణ్ గారు అని వెంకట్ గారు అనిల్ గారు అందరిని ఆడిషన్ తీసుకుని సెలెక్ట్ చేసి ఎంత మందికి అవకాశం వాళ్ళు అయితే లైఫ్ లో మర్చిపోలేదు. మన లైఫ్ లో మనం ఎప్పుడన్నా సరే ఎంజాయ్ చేసిన మెమొరీస్ డేస్ ఏమైనా ఉన్నాయి, మన ఫ్యామిలీ ఏమైనా ఉందంటే మాత్రం పుష్ప ఫ్యామిలీ ఎలాంటి అసలు మర్చిపోలేదు. మన వాళ్ళు ఇంకా ఇంచుమించు డైలీ పొద్దులేసి అందరూ అనుకోవడదు, కానీ ఒక జాబ్ లెక్కే మాకు ఒక జాబే వెళ్ళిపోతున్నాం, అరే రేపు పొద్దున చూడన్నా వెళ్ళినా ఓకే డన్, రేపు పొద్దున సీన్లు ఓకే డన్ అన్నా అలా వెళ్ళిపోయి మేమంతా ఒక ఫ్యామిలీ కింద అయిపోయాం. వేరే సినిమాకి వేరే ప్రపంచాలు వెళ్ళకుండా అయిపోయింది మాకు ఇది. స్టార్టింగ్ ఫ్రమ్ కిరణ్ అన్న, పుష్ప 2 రేపు ఆడియన్స్ చూసినప్పుడు ఎలా ఉంటుందన్న, అల్లు అర్జున్ గారు పుష్పరాజ్ డెడికేషన్ ఏంటి, ఆయన మీద వస్తున్న ట్రోల్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఎలా ఇవ్వబోతున్నారు, వీటన్నిటికీ సంబంధించి లాస్ట్ ఒక్కొక్కరు మాట్లాడేస్తే కంక్లూడ్ చేద్దాం. యాక్చువల్లీ అల్లు అర్జున్ సార్ గురించి మాట్లాడాలంటే ఆయన ఒక శ్రామికుడు, పని ఆయన పని పని పని. యాక్చువల్లీ ఇప్పుడు మా ఎంఎస్ చెప్పినట్టు సార్ లొకేషన్ కి వస్తారు, లొకేషన్ కి వచ్చి మేకప్ చేసుకుని అంతా రెడీ అయ్యారు, రెడీ అయినాక అంటే ఎక్కువ మాట్లాడడం తగ్గించి ఆయన క్యారెక్టర్ లోనే ఉన్నాడు. ఒక క్యారెక్టర్ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం ఆయన వేరే లెవెల్. ఎందుకంటే ఆయన ఇప్పుడు జాతర సీక్వెన్స్ ఉంది, జాతర సీక్వెన్స్ లో ఆయన ముట్టుకోవడానికి భయపడేవాడు, అంటే అంత ఇంటర్ప్రిటేషన్ చేసుకునేవాడు ఆ క్యారెక్టర్. ఆయనకి ఏంటంటే పనే పనే దైవం. ఇంకా బయట ట్రోల్స్ అవి వస్తున్నాయి కానీ అవన్నీ ఏం పట్టించుకోదు. ఈరోజు వచ్చిన నా జాబ్ ఏంటి, సినిమాకి వచ్చిన సినిమా చేయాలా, ఇక్కడ బెస్ట్ ఇవ్వాలా, డైరెక్టర్ని సాటిస్ఫై అయ్యా. ఎవ్రీడే ఆయన ఆయన ప్రధాన లక్ష్యం ఏంటంటే డైరెక్టర్ హ్యాపీ చేయాలి, ఆ సీన్ నేను బాగా చేయాలి, ఆ దాంట్లోనే ఉంటాడు ఎవరితో మాట్లాడాడు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే కో యాక్టర్స్ చిన్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి ఇబ్బంది పడడం ఏం కాదు, తీసుకొచ్చి ఆ సపోర్ట్ చేయడం చాలా గ్రేట్ విషయం. ఎందుకంటే ఆయన వరకు ఆయన చూసుకుంటాడు, పక్కన టేకులు తీసుకున్నా కో యాక్టర్ టేకులు తీసుకున్నా ఆయన సపోర్ట్ చేస్తారు, అది చాలా గొప్ప విషయం. గొప్ప విషయం ఇంకొకటి ఏంటంటే ఫీమేల్ ఆర్టిస్టులు ఏమన్నా ఫైట్ సీక్వెన్స్ లేకపోతే మేము రోపులు కట్టుకుని చేసుకుంటాం, రోపులు కట్టుకుని చేసుకుంటే ఆర్టిస్ట్ కూడా అయ్యో దెబ్బ తాకుతుందా వాడికి బెడ్ లేదు రా అని డీటెయిలింగ్. ఆయన నటులు అంటే ప్రేమ, సుకుమార్ సార్ కానీ బన్నీ సార్ కానీ వాళ్ళకి సినిమా తప్ప వేరే ప్రపంచం. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినవా, ఆడియన్స్ ఏం కోరుకుంటుంది, నేను ఏమి ఇవ్వాలి. సుకుమార్ సార్ ఎవ్రీ క్షణం ఆలోచిస్తుంది ఇది ఎక్కడ ఉందా వద్దు, ఇది కొత్తది ఇవ్వాలి కొత్తది ఇవ్వాలి, ఆయన ఆలోచించడం దానికి ఈయన చేయడం అది వండర్ఫుల్. పుష్ప 2 అన్న చూసినప్పుడు ఎలా ఉండబోతుంది ఆడియన్స్? పుష్ప 2 అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా అస్సలు తగ్గేదలే. పుష్ప 2 అనేది చూసిన వాళ్ళకి గూస్ బాంబ్స్ వస్తాయి, ఫ్యాన్స్ అయితే చించేయచ్చు. ర్యాంప్ సూపర్ గా ఇట్లా పేలడం అంతే వేరే లెవెల్. జగన్ అన్న ఇప్పుడు మీరు పుష్ప 2 చూసినప్పుడు ఎలా ఉంటుంది, అల్లు అర్జున్ గారి డెడికేషన్ కానీ ఆయన మీద వస్తున్న ట్రోల్స్ కానీ ఏంటి ఎలా ఉంటుంది అల్లు అర్జున్ ఇవన్నీ? పుష్ప 2 ఎలా ఉంటుంది చెప్పు. పుష్ప 2 అంటే అది ప్యాక్ అంటే ఏదో సినిమాలో ఒక సీన్ బాగుంటది, ఒక క్యారెక్టర్ అంటే ఒక ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటది, స్ప్రీట్ క్లైమాక్స్ బాగుంటది, క్లైమాక్స్ బాగుంటది, ఒక ఇది ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే క్లైమిక్స్ క్లైమాక్స్ కి సీన్ మారిపోతుంది, ఎవ్రీ సీన్ ఒక గూస్ బంప్స్, ఇంకా సీన్ టు సీన్ ఉత్కంఠగా ఉంటది, సీన్ టు సీన్ చేంజ్ ఉంటది, దీనికి సీన్ సంబంధం ఉండదు. పుష్ప 1 ఒక లెవెల్ లో తీసుకెళ్లారు, పుష్ప 2 ఇంకా వేరే లెవెల్. అండి సురేష్ అన్న ఇప్పుడు పుష్ప 2 అంటే ఇప్పుడు వరకు అల్లార్జున్ గారిని మన తెలుగు రాష్ట్రాలలో చూశారు, అంతకుముందు ఐకాన్ స్టార్ అవి ఇవి అనేసి అన్నారు. నేను దృశ్యం 2 కి అక్కడ మన కేరళ వెళ్ళినప్పుడు 3-4 స్టేట్స్ లో ఉండే అంటే సౌత్ లో ఉండే మల్లార్జున్ అప్ప తెలుసా అంటుండే, ఓ అల్లార్జున్ గారు కదా పాటలు అన్నిటి ఫుల్ డాన్స్ ఆడుతుండే కేరళలో, అప్పుడు వరకు అది ఉండే. తర్వాత పుష్ప వచ్చినాక ఏమైంది తెలుసా, నాకు చాలా మంది ముంబైలో అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు,
ఫోన్ చేశారు, కొన్సా ఫిలిం కర్రా బాయ్ అబ్బా అంటే నై బాయ్ ప్యాన్ మూవీ కర్రు మై కొన్సా హీరో అల్లు అర్జున్, అల్లు అర్జున్ నై బాయ్ పుష్పారే పుష్ప కర్రే అరే పుష్ప మూవీ కర్రే అరే భాయ్ అరే పైలే బీ కరా భాయ్ మై ఓ డిలీట్ హో గయా తా. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ పాన్ ఇండియా మొత్తం ఇప్పుడు అందుకే 7 లాంగ్వేజ్లలో ఫస్ట్ ఇప్పుడు పాట్నా నుంచి స్టార్ట్ కాబోతుంది. ఎల్లుండి పాట్నాలో వేలే బాంబు ట్రైలర్ మామూలుగా ఉండదు, ఇంకా హైదరాబాద్లో ఉండదు, అంటే ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. లైక్ ఎప్పుడైతే బాహుబలి ట్రిపుల్ ఆర్ ఇప్పుడు మన పుష్ప ఇలా మన సినిమా ప్రైడ్ అనేది అంటారు కదా, మన తెలుగు సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. సో పుష్ప అనేది పుష్ప టూ పుష్ప అనేది అక్కడికి వెళ్ళిపోయింది. పుష్ప టూ నేషనల్ని దాటి వరల్డ్ వైడ్లో ఒక ఊపు ఊపబోతుంది, మీ అందరూ తెలుసు అనుకుంటా దాదాపు 12,000 స్క్రీన్స్లో వస్తుంది. సో అన్ని అసలు ఇంకో విషయం ఏంటంటే మన పుష్ప ప్రతి బ్రాండ్ అంటే వాళ్ళు ప్రతి బ్రాండ్ వాళ్ళు వచ్చేసి కొలాబరేట్ అయిపోయారు. ఫస్ట్ టైం నాకు తెలిసి అంటే ఏ బ్రాండ్ అలా కాదు, ప్రతి పెద్ద పెద్ద ఈ చిన్న చిన్న బ్రాండ్ దగ్గర నుంచి వచ్చాయి. అసలు ఇంకా అవి వచ్చాయి అంటేనే ఇంకా మనం మాట్లాడిన అవసరం లే. ఇంకా పాట్నాలో ట్రైలర్ బీహార్ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, హిందీ నుంచి స్టార్ట్ అయితే ఆల్ ఓవర్ సౌత్ నార్త్ అని ఏమి ఉండకుండా ఇండియా ఇండియా పోయేసి అలా మ్యాప్లో వరల్డ్ వైడ్లర్ కొంచెం అంటే పుష్ప అన్నట్టు ఇక్కడ హిందీలో మాట్లాడితే. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ఇందా చెప్పారు అన్ని మన ఏమంటారు మేకప్ మ్యాన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాదండి 24 క్రాఫ్ట్స్ ఫుడ్ పెట్టే బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కష్టపడ్డారండి సినిమాని ప్రేమించారు అందరు ప్రతి ఒక్కరు అందరు హ్యాపీ. అండ్ ముఖ్యంగా ఇందులో డిఓపిఆర్ క్యూబా ఆయన కూడా మన అసలు మన తెలుగు వాడు ఉంది మన ఇండియానే కాదు ఆయన వేరే ఫారిన్ కంట్రీ రాగానే అనగానే హే హే సార్ హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ హే కీప్ గోయింగ్ ఆన్ అందని అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతో చాలా బాగా మాట్లాడారు. అంటే ఆయన కూడా సినిమాని ఒక అంటే ఆయన డిఓపి వేయడం ఇంకా చాలా ప్లస్ జరిగింది. రెండు కళ్ళు అంటారు కదా డైరెక్టర్ అని ఆ విజువలైజేషన్స్ కానీ అది కానీ చిన్న గ్లింప్స్ అయితేనే మొన్న ఎలాగుంది ట్రైలర్తో పుష్ప అనేది పుష్ప అనేది నెక్స్ట్ పోయింది. మామూలు బాంబులు అవి ఉంటాయి కదా మన కొరియాలో కథలు ఏమైనా అంటే మిజైల్స్ వేస్తా అంటాడు ఆ మిజైల్ రాబోతుంది చూసుకోండి. ఐటమ్ సాంగ్ చేసేటప్పుడు బ్రో ఫస్ట్ ఎవరనుకున్నారంటే మేము అంటే ఇది ఒక్క సస్పెన్స్ గా ఉండింది ఎవర్రా స్వామి ఐటమ్ సాంగ్ అని ఉంటారు కదా ఐటమ్ సాంగ్ స్వామి ఎవరికి ఆత్రం ఉంటది అబ్బాయి చూద్దాం మాకు సాంగ్స్ అంటే భలే ఎంజాయ్ ఆ ఒక్క సాంగ్ అనే కాదు ఏ సాంగ్ అని మేము బాగా ఎంజాయ్ చేస్తాం సెట్ లో అటది కాదులే కానీ అంటే మళ్ళీ లాస్ట్ కు శ్రీలీల గారు అని చెప్పి అన్నారు. శ్రీలీల గారు ఓకే డాన్స్ బాగా చేస్తారు కదా తెలిసింది అందరికి. సో చేసేటప్పుడు మేము అనుకున్నాం సార్ కూడా డాన్స్ మంచి డాన్స్ చేస్తారు కదా చూద్దాంరా ఈసారి పోటా పోటీ జరుగుతుంది ఖచ్చితంగా అని అనుకుంటాను. చూస్తే అంటే సారు ఒక క్యారెక్టర్ వైజ్ వేరు ఉంటుంది ఒక విధం రిధం అట్టుడు వేరు ఉంటుంది అలా అట్లా ఎగరడానికి లేదు. బట్ శ్రీలీల గారు ఇచ్చి పడేసారు గట్టిగా మామూలుగా ఇచ్చి పడలేం ఇచ్చేసింది మా సార్ తక్కువ కానీ మా సార్ కూడా బండి సార్ మామూలుగా గట్టిగా ఇచ్చేసారు ఆడి కూడా. సో ఐటమ్ సాంగ్ అయితే ఉంటుంది చింపి చించాడేయచ్చు ఊ అంటావు ఊ అంటావు కాదు ఇప్పుడు ఈసారి వేరే లెవెల్లో ఉంటుంది ఇది కూడా. సాంగ్ బాగా చేసినారు చాలా బాగా చేశారు ఒక నాకు తెలిసి 6 డేస్ చేసాము అందరం. ఇంకోటి వచ్చేసి మేడం నన్నే కొడుతుంది అనమాట సో బాగా జరిగింది సాంగ్ అయితే బాగా చేశారు సూపర్. ఎలా ఉండబోతుంది థియేటర్స్ లో చూసినప్పుడు? నో కామెంట్స్ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది అందరికి తెలుసు వరల్డ్ వైడ్ మనమే కాదు మనం వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారో దానికంటే మేము వెయిట్ చేస్తున్నాం. దీనికి ఏంటంటే వరల్డ్ వైడ్ అంతా వెయిట్ చేస్తుంది. ముందేంది ఫస్ట్ ఏమనుకుంటారంటే సార్ చెప్పారు లాస్ట్ టైం సుకుమార్ సార్ చెప్పారని చెప్పారు ఫస్ట్ మన లాంగ్వేజ్ లో రిలీజ్ అయితే చాలా అనుకున్నారు తర్వాత హిందీ తమిళ్ కన్నడ మలయాళం పూరా మార్దియ ఇప్పుడు 6 లాంగ్వేజెస్ హిందీ ఒకటి బెంగాలీ బంగ్లాదేశ్ బెంగాలీ కూడా 7 లాంగ్వేజెస్ ఇంకోటి ఏంటినా బెంగాలీ కూడా లాంగ్వేజ్ అయింది ఒరి అది ఇంకా కొద్ది టైం పడుతుందని చెప్పి అదంటాను మాకు తెలియదు. బట్ ఇంకోటి ఏంటంటే సుకుమార్ సార్కి బన్నీ సార్కి మైత్రి మూవీస్కి రవి సార్కి రవీన్ సార్కి అండ్ చెరి సార్కి లవ్ యూ సార్. మేము మీతో వర్క్ చేయడమే చాలా అదృష్టం మేము భావిస్తున్నాం మేమంతా మా టీం అంతా మా తరఫు నుంచి అయితే
థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. మేము ఇంకా మీ ప్రొడక్షన్ లో ఇంకా మేము చేయాలనుకుంటున్నాం. మీకు బాగా ఫేవరెట్ సీన్ పుష్ప టూ? అంటే బాగా ఫేవరెట్ అంటే ఇక్కడ రష్మిక మేడం గురించి కూడా చెప్పాలి. రష్మిక స్వామి మర్చిపోయిన మేడం గురించి అంటే అక్కడ ఆమె గ్రేట్ పర్ఫార్మెన్స్ అసలు ఆ సెట్ సెట్ అందరం పర్ఫార్మెన్స్ కి రష్మిక మేడం ఆ పర్ఫార్మెన్స్ గానీ పాత్ పజిల్ సార్ ది పాత్ పజిల్ సార్ అయితే ఆయన పర్ఫార్మెన్స్ చేస్తున్నంత సేపు మేము ఎక్సైట్ అవుతాం, అరే ఎట్లా చేస్తుండ్రా బాబు ఇట్లా అని ఆ పర్ఫార్మెన్స్ గానీ. సో ఎక్కడ సినిమా విషయంలో తగ్గలేదు, ఏ యాక్టర్ తగ్గలే, సునీల్ గారు కానీ ఎవ్వరు ఎవరు తగ్గరే. కాబట్టి ఎవరు ఎంత ఇయ్యాలో వాళ్ళ బెస్ట్ ఇచ్చేశారు, సినిమా వేరే లెవెల్. నేనైతే నేను చెప్తున్నా నా ఫ్రెండ్స్ ఒక 100 మందికి సినిమా చూపిస్తాను. బట్ మ్యూజిక్ విషయంలో ఏమి డిసప్పాయింట్ అవుతుంది? శ్రీలీల గారి సాంగ్ అది, శ్రీలీల గారి సాంగ్ నెక్స్ట్ ట్రెండింగ్ సాంగ్ అదే. 17కు ట్రైలర్ తర్వాత అది రిలీజ్ చేస్తారు, ట్రైలర్ రిలీజ్ అవ్వగానే సాంగ్ వస్తుంది. నువ్వు చెప్తే దెబ్బలు పడిపోతాయి, అందరికి దెబ్బలు పడిపోతాయి, చెప్తే దెబ్బలు పడిపోతాయి. చెప్తాను అయ్యా, చిన్న పిల్లోడు ఉంటాడా, చిన్న పిల్లోడి నుంచి ముసలోడి వరకు దెబ్బలు పడతాయి అనుకుంటే అదే సాంగ్ ఉంటాయి. రాజుల్ కదా, రాజుల దగ్గర మన తూర్పులం అది, దాంట్లో రికగ్నైజ్ కొంచెం ఫేమస్, ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఉంటుంది. భీమవరం ఇచ్చాడు మాదైతే తూర్పులం గొల్లపలం ఇవన్నీ, అక్కడైతే గట్టిగా దెబ్బలు పడతాయి. నెక్స్ట్ కూడా ఏంటంటే మీరు అడుగుతున్నారు కదా సీన్లో, జాతర సెటప్లో అది జాతర సీన్లో రష్మిక గారిది నెక్స్ట్ లెవెల్, బన్నీ గారిది ఇంకో లెవెల్. ఓకే నెక్స్ట్ ఇంకోటి, ఇది సార్ నా బ్రాండ్ అది బీభత్సంగా ఉంటుంది అనుకున్నాను. పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్. మామూలుగా ఉండదు, నేను చెప్పేస్తున్నా. అన్న లాస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ దుర్గా అన్న, ఇదందరినీ ఒక దగ్గర తీసుకొచ్చావు, నేను అడగకపోయినా నువ్వే ఒక మంచి ఇనిషియేటివ్ ఐడియా. మేము అందరం దుర్గా గారికి థ్యాంక్ చెప్పాలి. మీరు ఫోన్ చేశారు, ఫోన్ చేసిన తర్వాత కూడా ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఒకసారి మిమ్మల్ని పరిచయం చేసినట్టు ఉంటది. బట్ అందరూ కూడా చాలా కొన్ని రోజులకే మంచి పొజిషన్కి వెళ్తారు, నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక ఒక్కొక్కరిని చూసి ఆయన అంటేనే